హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మణి. నాది విజయవాడ. నేను గాంధీనగర్లో ఉంటాను. నేను బిగ్ బాస్ చూస్తాను. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి నిన్న జరిగిన 87 ఎపిసోడ్ వరకు నేను చూశాను. బిగ్ బాస్లో నాకు కౌశల్ అంటే ఇష్టం. కౌశల్ బిహేవియర్ కానీ, కౌశల్ గారి యాటిట్యూడ్ కానీ నాకు బాగా నచ్చినాయి. అయితే నాకు ఏమి లేదు, నాన్నగారు యాంకరింగ్ బాగుంది. గత 3 వారాల నుంచి నాన్నగారు ఏకపక్షంగా మాట్లాడుతున్నారేమోనని నాకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కౌశల్ గారు చేసిన తప్పేంటి, గీతా గారు చేయని తప్పేంటో అర్థం కావట్లేదు. గీతా గారు అభిమానులు కించపరిచేలా మాటలు మాట్లాడారు. కౌశల్ ఆర్మీని వాడుకోవడం ఏంటండి, ఏం వాడుకుంటారు చెప్పండి. పోనీ మీరు, మేము వేసే ఓటు వల్లే మీరు ఇప్పుడు దాకా అందులో ఉన్నారు. కౌశల్ గారిని అభిమానించారు కదా అని చెప్పేసి మీరు ఎలిమినేషన్లో ఉన్నప్పుడు మేము కాపాడుకొని వచ్చాము మిమ్మల్ని. కౌశల్ గారి అభిమానుల ముందు మీరు ఎంత, మీరు బయటకు వచ్చిన తర్వాత మీరు క్షమాపణ చెప్పుకోవాల్సిన రోజు కూడా వచ్చింది. ఎందుకంటే మీరు చేసింది తప్పు. మీరు ఏమన్నా ఉంటే కౌశల్ గారిని నామినేట్ చేద్దాం అన్నట్ల అది మాకు సవాల్ అది. ఎందుకంటే కౌశల్ గారిని కాపాడుకునే సత్తా మాకుంది. కౌశల్ గారిని నామినేట్ చేస్తే ఏముంది, మాకు అది వరకు చెప్పాలని ఛాలెంజ్ అది. మాకు మేము ఆ ఛాలెంజ్ని స్వీకరించాము. రేపు శుక్రవారం పడే ఓటు బ్యాంక్ చూడండి ఎలా ఉంది అనేది నాన్నగారు చెప్తారు ఎన్ని కోట్లు పడినాయి ఏంటి అనేది. నాన్నగారు కూడా చిన్న చితక తప్పు చేస్తున్నారు. ఏంటంటే ఇప్పుడు మొన్న శనివారం జరిగిన ఎపిసోడ్లో కౌశల్ ఆర్మీని వాడుకుందాం అనుకున్నప్పుడు అభిమానులకు ఎంతపరిచి మాట్లాడేలా మాట్లాడినప్పుడు గీత గారైనా ఒకటే, కౌశల్ గారైనా ఒకటే, తనేజ్ గారైనా ఒకటే, ఎవరైనా ఒకటే. అలాంటప్పుడు ఎందుకు మాట్లాడలేదు నాన్నగారు? అదే గీత గారు చేస్తేనేమో మంచి, అదే కౌశల్ గారు చేస్తేనేమో చెడు. అంతేగా, ఇప్పుడు వరకు నేను చూస్తున్న ఎపిసోడ్లో గీత గారిని ఒక్క మాట కూడా అన్నది నేను చూడలేదు. ఆమె ఎన్నో తప్పులు చేసింది. చెరుకు రసం టాస్క్లో నీళ్లు పోసింది. టాస్క్ మరి ఫేర్ గేమ్ అన్నారు బిగ్ బాస్. ఏం ఫేర్ గేమ్? నూతన్ నాయుడు గారు ఎందుకు వెళ్ళిపోయారు చెప్పండి పోనీ. నూతన్ నాయుడు గారికి ఓట్లు వేసింది మేము. నూతన్ నాయుడు గారిని ఓట్లు వేసి 40 ఓట్లు కౌశల్ గారికి వేసి 10 ఓట్లు నూతన్ నాయుడు గారికి వేసాము. ఇప్పుడు బిగ్ బాస్ ఏమన్నారు, జనాలు ఓటింగ్ ద్వారానే ఎలిమినేట్ అన్నారు. మరి నూతన్ నాయుడు గారికి ఓట్లు పడిన సెకండ్ పొజిషన్లో పెట్టాము. అమిత్ గారు ఏమో ఫోర్త్ పొజిషన్లో ఉన్నారు. ఫిఫ్త్ పొజిషన్లో గణేష్ ఉన్నారు. మరి అమిత్ గారు అవ్వాల్సింది నూతన్ ఎందుకు అయ్యారు? దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలి. నాన్నగారు ఇలాగా ఈ నూతన్ గారికి చేసినట్టు కౌశల్ గారికి చేస్తే మీ సినిమాలు మేము బ్యాన్ చేస్తాం. మీ సినిమాలు వచ్చినా సరే మేము చూడం. అయినా సరే కౌశల్ గారికి ఓటు బ్యాంకు, ఉన్నంత ఓటు బ్యాంకు హౌస్లో ఎవరికైనా ఉందా అని అడుగుతున్నాము. 60% ఓన్లీ కౌశల్కు పడుతుంది. మిగతా 40% మిగతా వాళ్ళకి పడుతుంది. 66% మొన్నటి వరకు పడింది. ఇప్పుడు 60% అంటే మేము ఎవరైనా సరే ఎవరైతే లోపల ఉండాలనుకుంటున్నామో ఆ ఓట్లు చీల్చి మిగతా హౌస్మేట్స్కి వేయాల్సి వస్తుంది. ఇక మీదట మేము ఎవరికి వేయం. ఓన్లీ ఫర్ కౌశల్ 50 ఓట్స్ మేము ఓన్లీ కౌశల్కే వేస్తాము ఓటు. నాన్నగారు మీరు కూడా జెన్యున్గా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. జెన్యున్గా, ఎందుకంటే మీరు చూస్తున్నారు ప్రోగ్రాము, ఓటింగ్ చూస్తున్నారు. ఇంకేంటి, మాట్లాడితే కౌశల్ మీద కాదండి, మిగతా వాళ్ళ మీద కూడా చూపించమని మేము కోరుకుంటున్నాము. జై కౌశల్ ఆర్మీ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు కూడా కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉంటుంది కదా, దాన్ని మీరు కొట్టారనుకోండి, నేను పెట్టే వీడియోలు అప్డేట్స్ అన్ని మీకు తెలిసిపోతాయి. ఇంకెందుకు ఆలస్యం? అలా సాంబా రాసుకోరా. ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు?